బాబు అట్ట, అసలు పేరు ఆడు నారాబాబో ఏ బాబో మనకు తెలియదు. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్ది ఉన్నాయి ఫేస్బుక్లో, ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి, డబ్బులు ఇచ్చి మరి ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం జుగు, అతి జుగుప్సాకరంగా ఇది కూడా బాధే చూపిస్తున్నాం, ఇది కూడా బాధే చూపించడమే. ఇట్లాంటి ఇంక చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో పేరుని నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. మీ అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే, కానీ వీళ్ళకి ఏంటంటే మన వాళ్ళని తిడతారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పాను, ఎవరన్నా తిప్పితే తప్పే. ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టండి ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ నమ్ముకున్న వాళ్ళు. అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్, ఆడు బూతులు తిట్టాడని మన కింద మనం కూడా బూతులు, ఇట్లాంటివి తిట్టబాకండి. మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను, పెద్ద పెద్ద మాటలు మాకేమో ఏడు ప్యాక్షన్ రాదు, ఏడవలేం, పోరాటమే మాకు వచ్చింది విద్య. మేము కూడా, నేను కూడా ఇప్పుడు మా నా శ్రీమతిని, అంటే నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో, మీ కన్న కళ్ళు కన్న మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్ళే కదా యూట్యూబ్లో. కాదు మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. ఏ బొంగు ఏం పీకుతారు, మేము చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేది చేసేదే అని చెప్పి తగ్గకుండా పోరాటం చేయడం మా నైజం, యాక్షన్ చేయటం, బుడబుడదొక్కాలి నటించడం చేత కాక. మరి వీటి సమానం చెప్పాలి కదా బీజేపీ గారు, ఇట్లాంటి పోస్టులకి మీరు సమానం చెప్పరా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.